ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించింది. నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ఆన్లైన్లో కొనుగోలు చేసేందుకు విధి విధానాలను రూపొందించింది. ఇసుక కొనుగోలుదారులను 2 కేటగిరీలుగా విభజించింది. వ్యక్తిగత అవసరాల కొనుగోలుదారులు, గుత్త కొనుగోలుదారులుగా నిర్ణయించింది. సొంత ఇల్లు నిర్మాణం లేదా రిపేర్ కొరకు ఇసుక కొనుగోలు చేసేవారిని సాధారణ కొనుగోలుదారులుగా నిర్ణయించింది. సొంత అవసరాలకు కాకుండా రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రైవేట్ కాంట్రాక్టర్లు, ప్రభుత్వ నిర్మాణ విభాగాలతో పాటు అదే తరహాలో భారీ మొత్తంలో ఇసుకను కొనుగోలు చేసేవారిని బల్క్ కస్టమర్లుగా నిర్ణయించారు. సాధారణ కొనుగోలుదారులు 12 నెలల్లో 500 మెట్రిక్ టన్నుల ఇసుకను కొనుగోలు చేసేందుకు పరిమితిని నిర్ణయించారు. బల్క్ కొనుగోలుదారులకు మాత్రం పరిమితులు ఏమీ లేవు. ఎంతైనా కొనుగోలు చేయవచ్చు. ఇసుక అవసరమైన వాళ్ళు ఆయా కేటగిరీల పరిధిలో తొలుత నమోదు చేసుకోవాలి. మొదటి దశలో వినియోగదారుని ఫోన్ నంబర్ను నమోదు చేయాలి. ఆ ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. రెండో దశలో ఆధార్ నంబర్ని నమోదు చేయాలి. మూడో దశలో ప్రస్తుత పూర్తి చిరునామా నమోదు చేయాలి. ఆ తరువాత చిరునామాను మరోసారి ధృవీకరించాలి. మనం పెట్టుకున్న ఆర్డర్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకుంటారు. టన్ను 375 రూపాయల ప్రకారం ఆన్లైన్లోనే చెల్లించి పొందవచ్చు.